బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సింహాచలం దేవస్థానంలో ఆలయ అధికారులు అప్పన్న ఆభరణాలను గుట్టుగా లెక్కిస్తున్న దృశ్యాలు 99 TV కెమెరాకి చిక్కాయి. సంబంధిత దేవస్థానం డిప్యూటీ కమిషనర్, ఎండోమెంట్ అధికారులు లేకుండానే ఆభరణాలను దేవస్థాన సిబ్బంది లెక్కిస్తున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న బీజేపీ ధార్మిక సెల్ కమిటీ లెక్కింపు చోటుకు వెళ్లడంతో దేవస్థానం సిబ్బంది పరుగులు తీశారు. అంతేకాకుండా కవరేజ్ కి వెళ్లిన 99 TV రిపోర్టర్ పై దేవస్థానం సిబ్బంది దురుసుగా ప్రవర్తించి సెల్ లాక్కొని బెదిరింపులకు దిగారు. రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఎంతో ప్రాముఖ్యమైన దేవస్థానం సింహాచలం స్వామివారి యొక్క దేవస్థానం. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క స్వామివారి దేవస్థానంలో ఎన్నో అవకతవకలు జరగడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే భూములు అన్యక్రాంతం అవ్వడం, స్వామివారి యొక్క నగలు మాయం అవడం, అదేవిధంగా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ధార్మిక సభల నుంచి మేమందరం కూడా దాని మీద మాట్లాడడం అనేది జరిగింది. దాని మీద మేము ఇమీడియట్గా కంప్లైంట్ ఫాలోఅప్ చేసి ఎండోమెంట్ కమిషనర్ గారికి, గతంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా డీసీ గారికి మేమందరం కూడా రికార్డెడ్గా మేము ఇస్తే దాన్ని ఇప్పటివరకు కూడా వాళ్ళు తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రోజున గతంలో వచ్చి ఒక 2 రోజుల క్రితం వచ్చి తూతూ మంత్రంగా అప్రైజలు చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంతో సీక్రెట్గా చాలా చాకచక్యంగా ఈ రోజున అప్రైజల్ అంటే స్వామివారి యొక్క నగల తనిఖీలు ఎక్కడ చేస్తారండి? ఒక మహిళా అధికారిగా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున దేవస్థానంలో చేయవలసినటువంటి ఒక అప్రైజల్ని వీళ్ళు సీక్రెట్గా దొంగచాటుగా ఒక హోటల్ రూమ్లో ఎవరికైతే భక్తులకు ఇస్తారో ఆ భక్తుల యొక్క హోటల్ రూమ్లో ఆ ఫైల్స్ అన్నీ కూడా, అంటే భక్తులు ఇచ్చేటువంటి ఏవైతే నగలు సంబంధించినటువంటి ఆ యొక్క ఫైలు, ఇందులో అవకతవకలు ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి స్వామివారి దేవస్థానం మాయమైందని చెప్పని తెలుస్తున్నది. ఇలా ఇంత ఘోరంగా ఈ రోజున ఈ వచ్చినటువంటి అధికారులు కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా సీక్రెట్గా ఒక హోటల్ రూమ్లోకి వెళ్ళి అప్రైజల్ చేయడము, దాన్ని ఏమైనా కనుక వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడము, ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఎస్సీ లీడర్ ఉన్నారో మాధవి గారు, అదేవిధంగా వివిధ హైందవ సంఘాలలో మేము ముందు కొండ మీదకి వెళ్ళాం. ఎందుకంటే ఆర్టీ యాక్ట్లు పెట్టింది నేను, వాటి మీద కేసులు పెట్టింది నేను, పూర్తి అడ్రస్ నా ఫోన్ నెంబర్లతోటి కమిషనర్కి లెటర్లు మేము రాస్తున్నాం. ఆ కమిషనర్ దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చి ఈ రోజున కమిషనర్ గారు ఫోన్ చేసి ఈరోజు వస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత మినిమం ఇంటిమేషన్ లేకుండా, కొండ మీదకి రాకుండా సీక్రెట్గా వీళ్ళు ముందుగానే ఫైల్స్ అన్నీ కూడా తారుమారు చేసుకుంటూ ఆ లిస్ట్ అంతా కూడా తారుమారు చేసుకుంటున్నటువంటి అవన్నీ కూడా వీడియోస్ మేము తీయడం అనేది జరిగింది. ఈ రోజున అవకతవకలు సింహాచలం దేవస్థానంలో జరుగుతున్నాయి. ఈ రోజున పూర్తి వివరాలతోటి మీ ముందుకు నేను వస్తాను. దానిలో ఉన్నటువంటి అప్రైజల్ ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్లు వీళ్ళు మాయం చేస్తున్నారు, లెక్కలు మాయం చేస్తున్నారు, భక్తి ఆభరణాలు మాయం చేస్తున్నారు. ఆ యొక్క ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు సంబంధించిన రిజిస్టర్ పూర్తిగా మేము తీయాలని కోరుకుంటున్నాం. లేకపోతే దీని మీద ఎంత దూరమైనా వెళ్తామని భక్తుల కోసం చెప్పి మీకు తెలియజేస్తున్నాం. జై హింద్ భారత్ మాతాకి జై. ఓకే, ఈరోజు నేను పొద్దుటి నుంచి కూడా కొండ మీద వెయిట్ చేస్తూ వీళ్ళు వస్తారు కదా అని చూస్తుంటే వీళ్ళు కొండ మీదకి రాకపోవడం అనేది జరిగింది. ఏంటి జరిగిందని చెప్పిన ఆలోచన చేస్తే వీళ్ళు సీక్రెట్గా కింద నరసింహ సదనంలో వీళ్ళు ఇక్కడ లిస్టులు తయారు చేయడం, ఆ యొక్క అప్రైజల్ పుస్తకాలు రిజిస్టర్లు అవన్నీ కూడా పట్టుకోవడం అనేది జరిగింది. మేము వెళ్ళిన వెంటనే మొత్తం అందరూ కూడా బయటకు హుటాహుటైనా కూడా బయటకు పరిగెత్తుకుని రావడం అనేది జరిగింది. ఈ రోజున ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఈఓ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఇంతకుముందు నరసింహస్వామి సదనంలో ఉన్నారు. సింహాచలం దేవస్థానంలో ఆలయ అధికారులు అప్పన్న ఆభరణాలను గుట్టుగా లెక్కిస్తున్న దృశ్యాలు 99 TV కెమెరాకి చిక్కాయి. సంబంధిత దేవస్థానం డిప్యూటీ కమిషనర్, ఎండోమెంట్ అధికారులు లేకుండానే ఆభరణాలను దేవస్థాన సిబ్బంది లెక్కిస్తున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న బీజేపీ ధార్మిక సెల్ కమిటీ లెక్కింపు చోటుకు వెళ్లడంతో దేవస్థానం సిబ్బంది పరుగులు తీశారు. అయితే అక్కడ అప్పన్న ఆలయంలో జరుగుతున్న ఈ సంబంధిత కార్యక్రమాలన్నింటికీ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, దీనికి సంబంధించి ఆలయ అధికారులు అసలు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? వైట్ సాయి సుధా ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం విశాఖ సింహాద్రి సింహాచలం, అటువంటి సింహాచలంలో స్వామివారికి ఎంతో భక్తితో నియమనిషులతో భక్తులందరూ కూడా సింహాచలం దేవస్థానానికి వచ్చి స్వామివారి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత విశిష్టత ఉందో అంతే ప్రాముఖ్యత విశాఖ నగర ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు అంటే ఎగువ స్థాయి అధికారులు ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే, కింద స్థాయి అధికారులు మాత్రం వారి ఆలోచనలకు వాళ్ళ ఆచరణలకు
పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో స్వామివారికి సమర్పించే ఆభరణాలకు సంబంధించిన చిట్టా ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో ఒక ఎండోమెంట్ అధికారి స్థాయిలో పైస్థాయి అధికారులు అందరూ కూర్చొని సమీక్షించి దాన్ని లెక్క కట్టాల్సి ఉంటుంది. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పూర్తిగా దిగు స్థాయి అధికారులు ఎవరు లేకుండా కూడా పూర్తిగా ఒక కింద అంటే భక్తులకి ఇచ్చే అద్దె గదులు ఏదైతే సత్రాలు ఉంటాయి ఆ సత్రాల్లో వీరందరూ కూడా మూకుమ్మడిగా కొంతమంది అధికారులు అందరూ కూడా కూర్చొని లెక్క కట్టడం నిజంగా ఇది నిజంగా చాలా దౌర్భాగ్యకర ఘటనగా చెప్పుకో. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సమాచారం రావడంతో 99 TV కూడా హోటల్ సంఘటన స్థలానికి వెళ్ళి ఆ ఏదైతే దృశ్యాలు ఉన్నాయో ఆ దృశ్యాలను చిత్రీకరించే పనిలో భాగంగా పూర్తిగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు దేవస్థాన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 99 TV పై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఏదైతే కెమెరా ఏదైతే ఉందో దాన్ని లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన ధార్మిక సంఘ నాయకులందరూ కూడా వచ్చి దేవస్థానం అధికారుల తీరును పూర్తిగా ఎండగట్టారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా అడుగుతుంటే ప్రశ్నలు అడుగుతుంటే సమాధానాలు చెప్పకుండా పరిగెట్టే విజువల్స్ కూడా మనం ఇప్పుడు కెమెరాలో అయితే చూడదు. పూర్తి స్థాయి ఏదేమైనప్పటికీ కూడా దేవస్థాన అధికారుల తీరుపై పూర్తిగా ధార్మిక సంఘ నాయకులు కావచ్చు భక్తులు కావచ్చు పూర్తిగా మండిపడతా ఉన్నారు. ఎప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పనులు జరగకుండా చూసుకుంటే ఆలయానికి చెడపేరు రాకుండా ఉంటుందని కూడా కొంతమంది ధార్మిక సంఘ నాయకులు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో నివారించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది సాయి. మరోవైపు దేవస్థానానికి సంబంధించిన PRO సైతం కూడా ఇష్టానుసారంగా రీతిలో పూర్తిగా ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు విక్రయిస్తూ కూడా దేవస్థానాన్ని ప్రతిష్టను మంటగలుగుతున్నారని కూడా ఒక విమర్శ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగానే ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి చర్యలు జరగకుండా కాపాడమే కాకుండా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాటుపడతారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారని కూడా ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది సాయితుగా. చందు, ప్రస్తుతం దేవస్థానంలో ఆభరణాల లెక్కింపుకి అయితే చాలా ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించండి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కానీ ఎండోమెంట్ అధికారులు కానీ వీళ్ళందరి ముందు బహిరంగంగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని అంటే కేవలం ఆలయ సిబ్బంది మాత్రం పై అధికారులు ఎవరూ లేకుండా ఈ ఆభరణాలు లెక్కింపు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పై అధికారులు ఏ విధంగా ఇప్పటివరకు స్పందించారు? అసలు దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఇప్పటికైతే పై అధికారులు ఎవరు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి స్పందన కూడా వారికి స్పందించలేదు. అయితే పూర్తిగా పై అధికారులు మీరు చెప్పినట్టు పై అధికారులు అందరూ సమక్షంలో కూడా ఇటువంటి ఆభరణాలు లెక్కించడం కానీ అటువంటి లెక్కలను కూడా చూడటం కానీ రికార్డ్స్ పరిశీలించడం కానీ ఇవన్నీ కూడా అధికారుల సమక్షంలో జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లెక్కలు పరిశీలించినప్పుడు కానీ లేకపోతే ఆభరణాలు లెక్కించినప్పుడు కానీ అధికారులందరూ దగ్గర ఉండాలి. దగ్గర ఉండి కూడా దానికి సీల్ వేయడం కూడా అకౌంట్ ఆడిటింగ్ కానీ లేకపోతే అకౌంట్ వెరిఫికేషన్ అన్ని కూడా ఇష్టానుసారంగా చేయడానికి వీలేదు. ఎందుకంటే ఎంతో మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన విషయం ఇటువంటి విషయాన్ని పూర్తిగా అధికారులు పై అధికారులకు తెలిసి స్థాయి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు లేకపోతే పై అధికారులు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే ఇటువంటి చర్యలు చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో అయితే విచారణలో ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి అసలు ఎందువల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి దీనికి ఎవరు మూల కారణం అని చెప్పి వెతికి వాళ్ళపై చర్యలు తీసుకుంటే ఇటువంటి పనులు ముందు ముందు జరగకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. భక్తుల మౌనభావాలను కూడా కాపాడే దిశగా కూడా అధికారులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది సాయిసుధ. చందు, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే అక్కడ అప్పన్న ఆలయంలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి బీజేపీ ధార్మిక సెల్ కమిటీ సభ్యులైతే అక్కడ చేరుకున్నారా లెక్కింపు జరిగే కార్యక్రమం దగ్గరికి? మరి దానికి సంబంధించి వారు ఏం చెప్తున్నారు? పూర్తిగా ఇది ఏదైతే ఉందో ఈ ధార్మిక సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అనుకున్న సమయానికే కొండ మీదకి వెళ్ళడం జరిగింది. అయితే కొండ మీద జరుగుతుంది కదా అని చెప్పి వీళ్ళు చాలాసేపు సింహాచలం కొండ మీద కూడా వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసిన తర్వాత కొండ మీద జరగట్లేదనే విషయం తెలుసుకున్న తర్వాత కిందకి రావడం జరిగింది. ఏదైతే అంటే కొండ కిందన స్వామివారి సత్రాలు ఉంటాయి భక్తులకు రూములు ఇవ్వడం జరుగుతుంది. అది అటువంటి రూములు లెక్కిస్తున్నారని చెప్పి హోటాహోటిన వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూస్తే పూర్తిగా వీళ్ళందరూ విస్మయానికి గురయ్యేటువంటి సంఘటన అయితే అక్కడ కనిపించే పై అధికారులు లేకుండా ఎదుగు స్థాయి అధికారులు లేకుండా ఉన్నత స్థాయి అధికారులు లేకుండా ఇవి కింద స్థాయి ఉద్యోగులు పూర్తిగా ఆ లెక్కలు పుస్తకాలన్నీ చిట్టాను తీసి ఇష్టానుసారంగా లెక్కించడం అనేది ఈ నాయకులు ధార్మిక సంఘ నాయకులు చూశారు. పూర్తి స్థాయిలో వీరందరూ కూడా ఆ ధార్మిక సంఘ నాయకులు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళంటే అధికారులను వివరణ కోరగా వాళ్ళు వివరణ చెప్పకుండా పరుగులు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 99 TV కూడా వాళ్ళని ప్రశ్నించగా మీకేం సంబంధం మేము సమాధానం చెప్పమంటూ కూడా కెమెరాను కూడా లాక్కునే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఏదైనా కూడా అంటే ఇటువంటి చర్యలు
అంటే ఇప్పుడు వీళ్ళు చూసారు 99 TV చూసింది కాబట్టి ఈ చర్యని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఇక్కడ ఇలా జరగ ఇలా ఎన్ని చర్యలు జరుగుతున్నాయి, ఎంతవరకు వెలుగులోకి వస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటికైనా అధికారులందరూ కూడా ఎప్పటికైనా ఇటువంటి చర్యలపై ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగరీత్యా బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారు, బీజేపీ ధార్మిక సంఘ నాయకులు పూర్తి స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఎప్పటికైనా ఎండోమెంట్ అధికారి ఎవరైతే ఉన్నారో, ఈఓ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందువల్ల ఈ ఘటన జరిగింది, దీనిపై నేను అప్పటికే ఎన్నో రకరకాలైనటువంటి ఆర్టీఐ లెటర్లు కూడా మేము పెట్టడం జరిగింది. దానికి సమాధానం కూడా ఇప్పటివరకు కూడా మాకు కొంతమేర వచ్చింది, కొంతమేర రాలేదు. అయితే ఇది ఏ విధంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది సాయిత్తుగా. ఓకే రైట్ చందు, థ్యాంక్ యూ. తీసుకురా, తీసే బట్టలు బ్యాగ్ అన్నారు.